స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన జలాంతర్గామి ఐఎన్ఎస్ వేల నావికాదళంలోకి ప్రవేశించింది. ముంబైలోని నావల్ డాక్ యార్డ్లో చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ సమక్షంలో ఈ జలాంతర్గామి జలప్రవేశం చేసింది. ఫ్రాన్సుకు చెందిన నావల్ గ్రూప్తో కలిసి ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. కల్వరి తరగతి సబ్మెరైన్ ప్రాజెక్టు 75లో ఈ జలాంతర్గామి నాలుగోది. ఈ తరగతికి చెందిన ఐఎన్ఎస్ కల్వరి, ఖండేరి, కరంజీవ్ జలాంతర్గాములను ఇప్పటికే ప్రారంభించారు. ఐఎన్ఎస్ అవతార్ 1973 ఆగస్టు 31న ప్రారంభించిన తర్వాత 37 ఏళ్ల పాటు దేశానికి గొప్ప సేవలు అందించింది. ఐఎన్ఎస్ వేల అత్యంత శక్తివంతమైనది. ఈ జలాంతర్గామి పోరాట సామర్థ్యం అపారమని నౌకాదళ అధికారులు వెల్లడించారు. ఐఎన్ఎస్ వేల జలాంతర్గామి కార్యకలాపాలు స్పెక్ట్రమ్ను చేపట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సంక్లిష్ట భద్రతా పరిస్థితుల దృష్ట్యా భారత్ సముద్ర ప్రయోజనాలను పరీక్షించి నౌకాదళ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నేవీ అధికారులు పేర్కొంటున్నారు. సముద్ర యుద్ధ రీతుల్లో ఐఎన్ఎస్ వేల అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. ఆధునిక టార్పెడోలు, క్షిపణులు ప్రయోగించగల సామర్థ్యం ఈ జలాంతర్గామి సొంతం. దేశీయంగా నిర్మించిన బ్యాటరీలను, ఆధునిక కమ్యూనికేషన్ల సూట్ను తొలిసారిగా ఐఎన్ఎస్ వేలాలో అమర్చారు. విధుల్లోకి ప్రవేశపెట్టిన అనంతరం జలాంతర్గామిని నౌకాదళం అధిపతి, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు.